తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత గారు అరెస్ట్ అవ్వడం, జైల్లో ఉండడం మనం చూసింది. ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చేసాయి. ఈ ఎలక్షన్స్ అయినంత వరకు ఎప్పట్లో కవిత గారు బయటకు రారు అని చాలా మంది మీలాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, రాజకీయ విశ్లేషకులు చెప్పారు, అందరూ అన్నట్టుగానే తను ఇంకా జైల్లోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కూడా రావడానికి చాలా తొందరలోనే ఉన్నాం. కవిత గారికి బెయిల్ దొరుకుతుందా? అరవింద్ కేజ్రీవాల్ గారికి దొరికింది, మరి కవిత గారి సంగతి ఏంటి? అంటే ఇక్కడ మనం ఇప్పటికీ కవిత కేసును మీడియా కానీ ప్రజలు కానీ ఎట్లా చూస్తున్నారంటే రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అది కొంతవరకు ఉండొచ్చు ఉంటే రాజకీయ కోణం అని, కానీ 100% రాజకీయ కోణంలోనే ఆమె అరెస్ట్ అయ్యింది అనేది పూర్తి నిజం కాదు. ఒకవేళ రాజకీయ కోణంలోనే చేసి ఉండాలని అనిపిస్తే అనుకుంటే ఆమె ఎప్పుడూ అరెస్ట్ కావాలి. ఓ 2 ఇయర్స్ బ్యాకే 1.5 ఇయర్ బ్యాకే అరెస్ట్ కావాలి, కాలే కదా. దానికి కూడా ఇప్పుడు కొసమెరుపు రాజకీయంగా విశ్లేషకులు ఏం చెప్తారంటే, ఎన్నికలు దగ్గర వచ్చినాయి కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే బ్లేమ్ ఉంది కదా, ఆమెను తుడి చేసుకోవాలంటే ఆమె జైల్లో పెడితే తుడి చేసుకోవచ్చు అనే కోణంలో తీసుకుపోయింది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే మోదీ గారి మీద అగైనెస్ట్ గా దేశం అంతా తిరగడం స్టార్ట్ చేశారో అప్పుడే ఈ కేసు స్టార్ట్ అయిందని కూడా కొంతమంది వాదన. ఎక్కడ తిరిగిండు కేసీఆర్? దేశం అంతా డబ్బులు పంచుకుంటూ తిరిగిండు, ప్రజల్ని కలిసింది లేదు, ఆయన జాతీయ పార్టీ అయ్యింది లేదు. అంటే మన మహారాష్ట్రకు పోయిండు, తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయం పక్కన పెట్టేసి పక్క రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి ఆయన చాలా బాధ వ్యక్తపరిచారు మనం చూసాం. తెలంగాణ రైతులను మర్చిపోయి పంజాబ్ రైతులకు డబ్బులు పంచొస్తాడు, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి, ఈయన జాతీయ పార్టీ పెడతాడు, ఏమైనా ఉండాలండి. ఆయన ఏదో దేశంలో తిరిగితే బీజేపీకి భారీ నష్టం జరగబోతుందని ఆయన కూతుర్ని జైల్లో వేసినారని ఏమన్నా సెన్స్ ఉండాలి. ఆయనకు తెలంగాణలో ఓట్లు పడలేదు, దేశం అంతటా ఓట్లు పడితే ఏంటి, ఎవరు నమ్మాలమ్మా, ఏంది అది కథ? ఏం లేదు, ఈయన జాతీయ పార్టీ పెట్టి కేంద్రంలో ఉన్న వాళ్ళని బెదిరించడానికి పెట్టిండు, కానీ గెలుస్తా అని పెట్టలే, అది వాళ్ళకు కూడా తెలుసు. ఈయనకు భయపడి ఆమె ఆయన కూతుర్ని తీసుకుపోయి జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? యాజ్ పర్ రూల్గా ఆ కేసులో ఆమె ఉంది అనేది ఎవిడెన్స్లతో సహా ఈడీ ప్రతి కోర్టులో ప్రజెంట్ చేస్తున్నది. ఎవిడెన్స్ లేకుంటే జరగదు కదా, ఎవిడెన్స్ ఉంటేనే ఆమెను ఉండగలుగు రిమాండ్లో ఉండగలుగుతుంది. అది ఎవిడెన్స్ లేకపోతే అసలు కోర్టు ఎప్పుడో బెయిల్ ఇచ్చేది కదా, దాన్ని వదిలేసి మనం రాజకీయంగానే మాట్లాడితే ఎట్లా, కాదు కదా. సార్, రాజకీయ కోణం ఉందా లేదా అనేది మీరు అన్నట్టుగా రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. ఒకవేళ అట్లా ఉంటే మాత్రం తప్పే, ఈమె చేసింది లిక్కర్ స్కామ్లో ఈమె ఉందనేది అందరికీ తెలుసు. అంతేందుకండి, ఈమెను ఈమె గతంలో ఢిల్లీకి ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు ఢిల్లీకి 2 టైమ్స్ తెలంగాణలో ప్రజలంతా టీవీలకు హత్తుకపోయి చూసారు. ఎందుకు చూసారండి? ఆమె సానుభూతితో కాదు, ఈమెను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని చూసారు. అంటే ప్రజలకే ఎక్కువ నమ్మకం ఉంది ఆమె తప్పు చేసిందని. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ లాంటి స్కామ్లలో ఇరుక్కోవడం తెలంగాణ ప్రజలు నామూషిగా ఫీల్ అయ్యారు, అందుకనే ఆమె ఈమెను ఎందుకు లోపలేస్తలేరు అని అడిగారు. రైట్. బీజేపీ రాజకీయంగా నష్టపోయింది కూడా ఆమె వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో. రైట్. మీరు అంటుంటే గత సంవత్సరంన్నర నుంచి ముందటి నుంచే కవిత గారు అరెస్ట్ చేరవబోతుంది, ఈ రోజు రేపు అని ఒక గేమ్ నడిచింది. ఒకటి ఒక పొలిటికల్గా ఆమెను కావాలని బీజేపీ గవర్నమెంటే చేస్తుంది అనేది నిజమే అయితే, ప్రజలు ఆమె నిజంగానే తప్పు చేసిందని ఎందుకు నమ్ముతున్నారు? ప్రజలు నమ్ముతున్నప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా బ్లేమ్ చేద్దాం? ప్రజలే నమ్మారు ఈమె నిజంగానే తప్పు చేసిందనే నమ్మకం ఎక్కువ ఉంది ప్రజలకు. ఆమె జైలుకు పోయిన రోజు కూడా బాగా అయిందని టీవీలకు అతకపోయి చూసింది. ఎందుకు చూసినారండి? నిజంగానే సానుభూతి ఉంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు. ఒక తెలంగాణ మహిళను అక్రమంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు, రాజకీయంగా ఇబ్బంది పెడదామని అరెస్ట్ చేస్తున్నారని పబ్లిక్ వాయిస్ వస్తుండేనండి. ఎక్కడ ఎవ్వరు అంటే కించిత్ వెంట్రకం అంత సానుభూతి లేదు. ఇన్ని అనే ప్రస్తావన ఎక్కడ ఉందా? ఒకటి అట్లా కాదు, ఆయన మాట్లాడలేదు. ప్రజల్లో సానుభూతి రావాలి కదా, ఈమె తప్పు చేయకపోతే ఎందుకు వస్తలేదు? అంటే తప్పు చేసిందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి సానుభూతి వస్తలేదు. నిజంగానే ఏ రాజకీయ నాయకుడు కూతురో కొడుకో అరెస్ట్ అయితే తప్పు చేయకుండా రాజకీయ కక్ష కొద్దీ చేస్తున్నారని ప్రజలకు అనిపించినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ వాయిస్ వస్తుంది, ఆమెను అక్రమంగా చేసారు లేకపోతే అతను అక్రమంగా చేసారు అని. ఆ వాయిస్ నీకు తెలంగాణలో ఎక్కడ లేదు, మంచిగా అయింది, బాగానే చేసారు, ఇప్పటికన్నా ఆలస్యమైనా కానీ సరైన నిర్ణయం జరిగిందనే టాక్ ఉంది ప్రజల్లో.
దాన్ని ఏమంటాం మరి? అంటే ఇవన్నీ చూసే కేసీఆర్ గారు నోరు మెదపలేదంటారు? అంతే కదా, నిజంగానే అట్లా జరిగి ఉండకపోతే ఈమె ఆ స్కామ్లో లేకపోయి ఉండి ఉంటే ఖచ్చితంగా దేశం కేసీఆర్ దేశం అంతా తిరేటోడు. ఎందుకు తిరుగుతలేడు? కామెంట్ లేదు సింగిల్. అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఉంది, లేకపోతే అది సాధ్యం కాదు. అది అంత అరెస్ట్ దాకా టూ మంత్స్ అయింది, థర్డ్ మంత్ వస్తుంది, ఇప్పుడు 16th వస్తుంది. ఇంత లాంగ్ పీరియడ్లో ఒక మహిళను రిమాండ్లో ఉంచడం మామూలు విషయం కాదు కదా. అంత ఎవిడెన్స్ ఉంటేనే జరుగుతుంది. సరే, మీరన్నట్టు పొలిటికల్గా అటువంటి థింకింగ్ కనుక ఉంటే ఎన్నికల రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ రానియండి, 2-3 వారం లోపల ఆమె విడుదల అవుతుందా అవుతలేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ అయ్యిందని అంటే మళ్ళీ అనుమాన పడతారు ప్రజలు. ఈ రాజకీయ కోణంలో కూడా జరిగింది, ఆమె తప్పు చేసింది కూడా నిజమే, రాజకీయ కోణంలో జరిగింది కూడా నిజమే అనుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం, జస్ట్ 10 డేస్ పోతే అన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి.